హాయ్ వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సాధారణంగా పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలకు యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్య అనేది వస్తుంది. ప్రతి ఇద్దరు స్త్రీలలోనూ ఒకరికి ఈ సమస్య ఉంటుంది. ఇందులో మామూలు పరిస్థితుల్లో ఈ సమస్య వస్తే త్వరగా తగ్గిపోతుంది, కానీ గర్భ సమయంలో వస్తే అంత త్వరగా తగ్గదు. శరీర నిర్మాణపరంగా స్త్రీల మూత్రం ద్వారా మలద్వారం ద్వారా మధ్య దూరం తక్కువగా ఉంటుంది. సో ఈ కారణంగా బ్యాక్టీరియా త్వరగా మూత్ర వ్యవస్థలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్కి గురవుతారు స్త్రీలు. మరీ ముఖ్యంగా లైంగిక జీవితం గడుపుతున్న స్త్రీలకు అంతగా ఈ ప్రభావం ఉండదు. గర్భధారణ సమయంలోనూ హార్మోన్ల ప్రభావం వల్ల మూత్ర వ్యవస్థలో మార్పులు జరుగుతాయి. ఈ కారణంగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మరి ముఖ్యంగా నెలలు గడిచే కొద్దీ మూత్రాశయంపై గర్భాశయ ఒత్తిడి పెరిగి మూత్రాన్ని కూడా విసర్జించలేరు. దీంతో మూత్రాశయంలో మిగిలిపోయిన బ్యాక్టీరియా మరి ఎక్కువగా వృద్ధి చెంది సమస్య మరింత ఎక్కువ అవుతుంది. అదేవిధంగా ఈ సమయంలో ఇమ్యూన్ వ్యవస్థ బలహీనం అవ్వటం కూడా ఒక కారణం. త్వరగా ఈ సమస్యకు చికిత్స చేయకపోతే బ్యాక్టీరియా మూత్రపిండాలను చేరుతుంది. అది ఫ్యూచర్లో మరింత ఇబ్బందికరంగా మారుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటే కొన్ని లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఎక్కువగా మూత్ర విసర్జన చేయాలనిపించటం, మూత్ర విసర్జన సమయంలో మంట, ఎరుపు ముదురు గులాబీ రంగులో ఇలా అనేక రంగుల్లో మూత్రం ఉంటుంది, మూత్రం ఘాటు వాసనతో ఉండటం, పొత్తి కడుపు మధ్యలో నొప్పి అన్నమాట, అలసట వణుకు చలి జ్వరం నడుము నొప్పి ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటే కనీస జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు నిపుణులు. రోజుకి కనీసం 8 గ్లాసుల నీటిని తాగాలి. ఇలా తాగటం వల్ల బ్యాక్టీరియా రూపంలో మనకి బయటకు వచ్చేస్తుంది. అదేవిధంగా ఎక్కువ సమయం మూత్రాన్ని ఆపుకోవటం లాంటివి చేయకూడదు. పూర్తిగా మూత్ర విసర్జన చేయాలి. జననాంగాల్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసుకోవాలి. లైంగికంగా కలిసిన ప్రతిసారి ప్రైవేట్ పార్ట్స్ని గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి. కొంతమంది ఎక్కువగా హైజీన్ స్ప్రే, వాజినల్ డూష్లు ఇలాంటివన్నీ వాడుతూ ఉంటారు. దీనివల్ల కూడా ఎక్కువగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయని తేలింది. జననాంగాల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటిని పొడిగా ఉంచుకోవాలి. అదేవిధంగా వదులుగా ఉన్న దుస్తులు, లో దుస్తులను వాడకూడదు. జీన్స్, స్కిన్ టైట్ డ్రెస్సులను అస్సలు వాడద్దు. గర్భిణీలు ముఖ్యంగా వదులుగా ఉన్న దుస్తులను మాత్రమే వాడాలి. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటే కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. ఇందులో ఎక్కువగా మూత్రంలో చీము కణాలు, రక్త కణాలు ఉన్నాయో లేవో పరీక్షించుకోవాలి. అదేవిధంగా మూత్రంలో ఏ రకపు బ్యాక్టీరియా ఉంది, ఎలాంటి మందులు వాటిని నిర్మూలిస్తాయి అనేవి కల్చర్ అండ్ సెన్సిటివిటీ పరీక్ష చేసి తెలుసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.